చేప ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి జనం క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా నార్త్ ఇండియా నుంచి ఆస్తమా బాధితులు భారీగా తరలి వచ్చారు. 34 కౌంటర్లు 32 క్యూ లైన్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు బత్తిని బ్రదర్స్. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మూడేళ్ల విరామం తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప పంపి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రస్తుతానికైతే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఉపశమనం సంబంధించిన వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. చాలా సంఖ్యలు ఈసారి ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇటు అధికారులు అంచనా వేశారు. 5 లక్షల మందికి పైగా ఉపశమనం సంబంధించిన వ్యాధిగ్రస్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బత్తిని బ్రదర్స్ ఈసారి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంతమంది ఉపశమనించిన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. చాలామంది చేప మంది తీసుకునేందుకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. కహసే ఆయా హర్యానా సార్ యమున నగర్ జిల్లా సార్ ఎవ్రీ ఇయర్ పల్లివారు ఫాస్ట్ వారు మచ్లీ ప్రసాదం కి లియా ఆయా యహాన్ పే దేఖతే హై కి సబ్ కహతే హై కి ఆరామ్ లగ్ జాతా హై తో ఆరామ్ కే లియే హీ ఆయా హై ఇతని దూర్ సే తీన్ లగా హై హమారా ఆనే మే కహాన్ సే ఆయా అంబాలా సే ఆయా హై ఫస్ట్ టైమ్ హాన్ జీ मछली प्रसादम के लिए आए हैं फर्स्ट टाइम हाँ जी हमें न्यूज पे देखा था टीवी पे बाय न्यूज हाँ जी तो वहाँ से देखा है भाई अस्थमा बहुत ज़्यादा है ना कई सालों से तो हमें वहाँ से सुना तो हम यहाँ पे आए कहाँ से आए हम तो बिहार से आए पटना हम तो यहाँ 7 साल से हैं लेकिन 3 साल जो बंद रहा ना उसके बाद फिर पहली बार आए हैं कहाँ से आए बिहार से आए बिहार पटना नहीं ये 3 साल के बाद आई हूँ ప్రసన్న కైతే చూసుకోవచ్చు. చాలామంది మూడేళ్ల విరామం తర్వాత మళ్ళీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చాపమంది పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ ప్రసార మాధ్యమాల్లో తెలుసుకోవడంతో తామంతా ఇక్కడికి వచ్చామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విడతల వారీగా ఈసారి కూడా ఎక్కడ క్యూ లైన్లో తొక్కిసలాట చోటు చేసుకోకుండా వచ్చిన వారందరికీ ప్రసాదాన్ని పంపిణీ చేసే విధంగా కూడా ప్రసన్నకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ప్రసన్నకైతే ఈ రోజు కాకుండా రేపు మొత్తంగా 6 లక్షల మంది పైచిలుకు చేప మందు తీసుకునేందుకు వస్తున్నట్టుగా ఇటు ఉన్నతాధికారులు కూడా అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ చేప మందు పంపిణీ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా సార్ డి రాజుతో కలిసి కిరణ్ NTV నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి.